ఈరోజు గోదావరి ముంపుకు గురైనటువంటి పాములపల్లి రామనగర్ ఒట్టిల గుంపు సుందరయ్య గ్రామాల వారికి వెంచూర్ మండల కాంగ్రెస్ నాయకులు తొమ్మూరు లక్ష్మారెడ్డి గారి కుమారులు దిలీప్ రెడ్డి గారు ఎన్ఆర్ఏ సహకారంతో అశ్వపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు 200 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాద కేశవరెడ్డి, మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, బట్టిల గుంపు సర్పంచ్ బట్ట సత్యనారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు తూము వీరరాఘవులు, బచ్చు వెంకటరమణ, బచ్చు నరసింహరావు, ఆటో నరసింహరావు, చెంచల రాము, సక్క నరసింహరావు, ఎంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, వెంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అశ్వాపురం మండలం పల్లి రామనగర్ బట్టిల గుంపు ఇళ్లలో ఉన్నటువంటి గుంపులన్నీ గోదావరికి పూర్తిగా మునిగిపోవడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇల్లు పూర్తిగా కూలిపోయిన పరిస్థితి, అన్ని కూడా గడ్డిండ్లు, పేదవాళ్ళు, 80% గిరిజనులే, దళితులు గిరిజనులే ఉన్న ఈ ప్రాంతాల్లో పూర్తిగా గోదావరికి దెబ్బతిన్నటువంటి ఇల్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి, ఇళ్లలో ఉన్నటువంటి బియ్యం కానివ్వండి, సర్వం కోల్పోయారు. ధాన్యం కానివ్వండి, బట్టలు కానివ్వండి, అసలు ఏమి తీసుకోలేదు. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మనుషుల్ని నష్టం జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో స్పీడ్గా మనుషుల్ని బయటకు తరలించడం కారణంగా ఇక్కడ సామాన్లు ఏమి తీసుకునేటువంటి పరిస్థితి, విలువైన సామాగ్రి, మిక్సీలు, గ్రైండర్లు, అట్లా ఫ్రిడ్జ్లు అన్నీ కూడా నేలపాలేసినటువంటి పరిస్థితి. వారందరికీ మరి సహాయం చేయాలనుకున్నటువంటి దాతృత్వం కలిగినటువంటి దాత సత్తుపల్లి నియోజకవర్గం వేంపూర్ మండలం నుంచి మండల కార్యదర్శి మరి లక్ష్మి గారు అండి అందరికీ ఇంటికి ఒక ఇద్దామని ఉద్దేశం రావడం జరిగింది. మేము అశోక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా పూర్తిగా నిరాశ్రయలేనటువంటి పరిస్థితి, ఇది ఒక్క గుంపుకు సంబంధించిన మాట. వీరందరూ కూడా నిర్వాసితులు, వీరందరూ కూడా పూర్తి సర్వం కోల్పోయి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి కూడా అక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు. మరి ఇంకెవరైనా దాతలు ఉంటే కొంచెం ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి గిరిజనులు పూర్తిగా నేలపాలైపోయినటువంటి ఆస్తిపాస్తులు అన్నీ కూడా నేలపాలైపోయి దిక్కుదోసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారికి 4 రోజులు తినటం కోసమో, లేకపోతే కాస్త చలికి చెత్త కప్పుకోవడం కోసమో, ఏ శాతమైనా బట్టలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చెప్పులు కానివ్వండి, ఎవరికి ఏం శాతం, ఎవరేం దానం చేయదలుకుంటే అందరూ కూడా కొంచెం పెద్ద మనసుతోటి అందరికీ దయాగుణంతో దానం చేస్తారని మేము మండల కాంగ్రెస్ తరఫున వేడుకుంటాము. ఎంత వచ్చిందమ్మా? చాలే ఎక్కువ అయితే మళ్ళీ.